గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. విశ్వసనీయత మా విధానం, పారదర్శకత మా సూత్రం, ప్రజలే మాకు దేవుళ్ళు, వారికి తెలిపే అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఎన్నికలకు ముందు ఇవి వైసీపీ నాయకుల ప్రసంగాలు. నాటి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా జీవోను అందుబాటులో ఉంచకపోతే అంతెత్తున ఎగిరేవాళ్ళు, దొరికిందే అదనగా సూక్తి ముక్తావళి వల్లించేవాళ్ళు. కానీ అధికారంలోకి రాగానే అవన్నీ మర్చిపోయారు. సర్కారు నిర్ణయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదన్న ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ వెబ్సైట్లో జీవోలు ఉంచితే లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయని భావించారో ఏమో. ఏకంగా వాటిని ఆన్లైన్లో ఉంచకూడదంటూ ఆదేశించారు. అంతేకాదు, ఇకపై ప్రభుత్వంలోని ప్రతి శాఖ ఉత్తర్వుల జారీకి రిజిస్టర్లు నిర్వహించాలని నిర్ణయించారు. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముత్యాల రాజు పేరుతో నోట్ జారీ చేశారు. జిఓఎంఎస్, జిఓఆర్టీ, జిఓపి పేరిట మూడు వేర్వేరు రిజిస్టర్లను ప్రతి ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఇక అంతకుముందు బ్లాంక్ జీవోల కలకలం రేపాయి. విషయం లేకుండా కేవలం తెల్ల పేపర్లను జీవోలుగా వెబ్సైట్లో ఉంచడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దీనిపై గవర్నర్ను సైతం కలిసి ఫిర్యాదు చేశారు. జూలై 31 సర్కార్ 79 జీవోలు జారీ చేస్తే అందులో 50 ఇలాంటి బ్లాంక్ జీవోలే అంటూ గవర్నర్ దృష్టి తీసుకెళ్లారు. రాష్ట్రంలో రహస్య పాలన సాగుతుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. నేషనల్ డేటా షేరింగ్ యాక్సెస్ పాలసీకి విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నేడు జీవోలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిన ప్రభుత్వం రేపు ఎఫ్ఐఆర్లను ఆఫ్లైన్ వస్తుందా అని నిలదీస్తున్నారు. ప్రజలకు సమాచారం తెలియకుండా చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడదని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ జగన్ సర్కార్ ఇలా ఎందుకు వ్యవహరిస్తోంది? తమదంతా పారదర్శక పాలనని చెప్పుకున్న ప్రభుత్వం ఎందుకు రహస్య జీవోలు, బ్లాంక్ జీవోలు జారీ చేయాల్సి వస్తోంది? జీవోలు ఆన్లైన్ విధానానికి స్వస్తి పలకడంలో అసలు ఉద్దేశం ఏమిటి? రహస్య జీవోలు, కనిపించని జీవోలు, ఖాళీ జీవోలు, ఇదేనా విశ్వసనీయత అంటే? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఇక ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి కుణబద్దల సుబ్బారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే మేడం సుహాసిని ఆనంద్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకురాలు, అలాగే భాగ్యరావు గారు, ప్రముఖ న్యాయమాది, దళిత సంఘ నేత కూడా. అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా, ఎన్నికలకు ముందు పారదర్శకత ఎలా ఉండాలో ఒకసారి వారి మాటల్లో నిందాం. ఏ స్థాయిలో ఈ ట్రాన్స్పరెన్సీ కనపడాలి అని అంటే దేశం మొత్తం మన వైపు చూడాలి. దేశం మొత్తం మన వైపు వచ్చి దిస్ గవర్నమెంట్ ఇంత బాగా పనిచేస్తూ ఉందని మిగిలిన చోట్ల కూడా రెప్లికా కింద దీన్ని ఉపయోగించుకునే పరిస్థితిలోకి మనం తీసుకొని పోవాలి. ఇట్స్ నాట్ డిఫికల్ట్. మన లెవెల్లో మనం నిర్ణయం తీసుకుంటే దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ కరప్ట్, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు పర్క్యులేట్ ఇట్ టు ద బాటమ్. ఇట్ ఇస్ ఆల్ ఇన్ ఆర్ హెడ్. Once we decide we are going to do it, then we take it to the bottom. ఇది జగన్ మోహన్ రెడ్డి గారు పారదర్శకత గురించి మాట్లాడింది. ఏది చేసినా ప్రజలకు చెప్పే చేస్తాం, దాచి ఉంచాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ ప్రభుత్వంలో వచ్చినాక వాళ్ళు చేసే పనిది. వాసిరెడ్డి పద్మ గారు, ప్రముఖ వైసీపీ నాయకురాలు, మహిళా కమిషన్ చైర్మన్ కూడా, వారే ఉన్నారో చూద్దాం. పరమైనటువంటి విషయం ప్రజలకు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో మనం సమాచార హక్కు చట్టాన్ని చేసుకున్నాం. మీరు చీకట్లో ఉంచారు అని అంటే ఈ పాలన్ని ఎంత దాకా మీరు తీసుకుపోతున్నారు? మీరు మీ సొంతానికి ఇచ్చుకొని ప్రజలకు తెలియకుండా ఒక రహస్యంగా ఉంచాలనేటటువంటి జీవోలు ఇవ్వడానికి వెనుక మతలం ఏంటని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఏ మనీ లాండరింగ్ కు సంబంధించినటువంటి విషయాలు ఈ జీవోలో ఉన్నాయి? ఏ అక్రమ భూ కేటాయింపులకు సంబంధించినటువంటి విషయాలు ఈ జీవోల్లో ఉన్నాయి? జీవోలని మీరు చీకట్లో ఉంచడానికి కారణమేంటి? ఏపీ ప్రజల్ని ఎందుకు ఒక చీకటి రాజ్యం వైపు నెడతా ఉన్నారు మీరు? ఎస్, వాసిరెడ్డి పద్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బాగానే కడిగేశారు. వారి పూర్వంలో కమ్యూనిస్టు నాయకురాలు కాబట్టి మంచి భావాలు ఉన్నాయి కాబట్టి మేడం గారు నేరుగానే జగన్మోహన్ రెడ్డిని కడిగేశారు. చీకటి జీవోలు ఎందుకు ఇస్తున్నారు? వాటిని ఎందుకు దాచిపెడుతున్నారు? ఎటువంటి ల్యాండ్ డీలింగ్స్ ఉన్నాయి? కరెక్ట్గా అడిగారు మేడం గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం. ఎస్, కుణభద్ర గారు నమస్కారం సార్. నమస్కారం శ్యాంశరావు గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. సార్ చెప్పండి. ఎస్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకత ఏంటో చెప్పారు, ఎటువంటి రహస్యాలు ఉండకూడదని చెప్పారు, అలాగే వాసిరెడ్డి పద్మ గారు ఇంకా అద్భుతంగా చెప్పారు. కానీ ఇప్పుడు చేస్తుంది ఏంటి? అసలు జీవో నెంబర్ ఉంటుంది, ఖాళీగా ఉండటం ఏంటి సార్?
కొత్త రకం అసలు ఏపీలో ఏ జరిగినా కొత్త రకమే రికార్డు సృష్టే మీరంతా కూడా. సాంబశివరావు గారు సార్, ప్రజాస్వామ్యంలో పాలకుడు నేను సేవకుణ్ణి నాకు ప్రజలు ప్రభువులు అని ఎప్పుడు అనుకోడో అప్పుడే పాలకులకు ఇటువంటి పెడబుద్ధులు పడతాయి. మరి డెమోక్రసీకి నిర్వచనం మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అని చెప్పి మనం అనుకోలేం కానీ మరి ప్రజలే ప్రభువులు అన్నప్పుడు వాళ్ళకి తెలియని రహస్యం ఏమిటి? మరి పాలకుడేమన్నా మనకు యజమానే, మనంతా కలిసి మనం పెట్టుకున్న మనం నియమించుకున్న సేవకుడు. ఆ భావన ఎప్పుడైతే లేదో అప్పుడే ఇటువంటివన్నీ వస్తాయి. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం అనేది దేశంలో వచ్చిన తర్వాత ప్రజల దగ్గర రహస్యం అంటూ ఏమి లేదు. సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా దరఖాస్తు చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి ఆ వివరాలు ఇవ్వాల్సిందే. మరి ఆ వివరాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో దానికి సరైన వివరణ కూడా ఇవ్వాలి. దాని తర్వాత దాన్ని న్యాయ సమీక్షకు కూడా వెళ్ళొచ్చు. ఇన్ని ఉన్నప్పుడు మరి ఈ రహస్యం ఎందుకు అంటే ప్రభుత్వం తప్పు చేస్తుంది, తాను ఏదో తప్పు చేస్తుంది కనుక దాచిపెట్టాలనుకుంటుంది అనేది స్పష్టమైపోతా ఉంది. ఇప్పుడు ఈ జీవోల్లో రెండు రకాల జీవోలు ఉన్నాయి సాంబశివరావు గారు, బ్లాంక్ జీవోలు, రహస్య జీవోలు. బ్లాంక్ జీవోలు అసలు అందరూ నంబరే కానీ మ్యాటర్ ఉండదు. మ్యాటర్ తర్వాత రోజుల్లో వాళ్ళకి కావాల్సిన విధంగా దానిలో వాళ్ళు రాసుకునే పద్ధతిలో బ్లాంక్ జీవోలు. రహస్య జీవోలు ఏమిటంటే జీవోలు ఇస్తారు కానీ వాటిని మరి ఆన్లైన్లో పెట్టరు, మాన్యువల్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. అది మరి రేపు పొద్దున అధికారులకు కూడా ఇబ్బంది. ఎవరైనా ఆర్టీఐ కింద అప్లికేషన్ పెడితే అధికారులు ఇరుక్కుంటారు, ఇవ్వకపోతే వాళ్ళు మరి రేపు పొద్దున కోర్టులో నిలబడాల్సి వస్తుంది. మరి ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారికి పోయేది ఏమి లేదు. మరి పారదర్శకత గురించి ఇంత గొప్పగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రెండేళ్లు తిరగకుండానే అంతా దాచిపెట్టేసి అంతా రహస్యంగా చేసి ఆఖరికి మరి కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా మరి ఇన్ని వేల కోట్లు అప్పులు చేయటం, మరి కార్పొరేషన్లను పెట్టడం, మరి కేంద్ర ప్రభుత్వం మరి ఆలస్యంగా మరి వాళ్ళ దృష్టికి రావడం, ఇవన్నీ కూడా చూస్తే మరి ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఇది ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వమేనా, లేకపోతే ఎవరైనా మన మీద దండయాత్ర చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆక్రమించుకొని వాళ్ళు పరిపాలిస్తున్నారా, ఈ మరి ఎన్నికల ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం పరిపాలిస్తుందా అనే అనుమానం స్పష్టంగా కనపడతా ఉంది ఇక్కడ. మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ ఆన్లైన్లో జీవోలు పెట్టడం అనేది స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు తండ్రి కంటే కూడా గొప్పగా పరిపాలిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి తండ్రి చేసిన దానికి రివర్స్ చేశారు. అంటే పాలనలో కూడా రివర్స్, టెండర్లు మాత్రమే రివర్స్ కాదు, పరిపాలనలో కూడా రివర్స్ పరిపాలన తీసుకొచ్చారు ఈయన. మరి ఇలా చేసినందువలన చాలా పెద్ద ప్రమాదం మరి ముందు ముందు రాబోతా ఉంది అనేది స్పష్టమవుతా ఉంది. ఈ బ్లాంక్ జీవోలను ఎప్పుడు వాడతారు, ఎలా వాడతారు, ఏ సందర్భంలో ఉపయోగించుకుంటారు అనేది ఒకసారి ఊహించుకుంటే రకరకాల ఊహాగానాలు ఇప్పటికే మరి బయట వచ్చేసాయి. మరి రాజకీయ పరిశీలకులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊహ చెబుతున్నారు. రేపు పొద్దున ఆయన జైలు నుంచి కూడా మరి ఈ బ్లాంక్ జీవోలతో పరిపాలిస్తాడు, తనకు అనుకూలమైన అధికారులను పెట్టుకొని అని ఒకళ్ళు చెప్తే ఇట్లా రకరకాలైనటువంటి అనుమానాలు. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దేశాలు ఉన్నా లేకపోయినప్పటికి కూడా ఎప్పుడైతే ఒకటి దాచిపెడతా ఉన్నారో దాని మీద ఇటువంటి అనుమానాలు అన్ని వస్తాయి. మరి రహస్య జీవోలతో ఏం చేయబోతున్నారు అనేది గారు సార్. మేడం తర్వాత మళ్ళీ వస్తాను. మేడం గారు నమస్కారం. నమస్తే సాంబశివరావు. మేడం చాలా కష్టపడి విశ్లేషకులంతా కూర్చొని సంపాదకులంతా వెంటబడి కోర్టులకెళ్ళి సమాచార హక్కు చట్టం తెచ్చారు. మాడభూషి శ్రీధర్ లాంటిగా గొప్ప న్యాయ కోవిదుల్ని మనం చూసాం. అంటే ఇప్పటికి కూడా భారతదేశంలో సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత మంచి పరిపాలన దిశగా వెళ్తున్నాం. ఏదైనా జీవోలు ప్రజలకు నచ్చినట్టయితే మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్లాంక్ జీవోలు పెట్టడం, రహస్య జీవోలు విడుదల చేయడం, అలాగే కొండభద్ర గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చినా దారి మళ్లించినా అవి తెలవకుండా చేయటం, కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా కార్పొరేషన్ సృష్టించడం, అప్పులు తేవడం, అసలు రహస్య పరిపాలన ఏంటి మేడం? ఇదేం రాజుల పరిపాలన కాదు కదా?
ఉందండి సాంబశివ గారు, చాలా ముఖ్యమైన టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. అసలు ఆ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉంది, పారదర్శకత, జవాబుదారీతనం, అదే ముఖ్యం. ప్రజలకి ఒక నమ్మకం ఉండాలి ఈ ప్రభుత్వం మనల్ని ఏ విధంగా ఒక పాలన చేస్తున్న విషయంలో. అందులో గుడ్ గవర్నెన్స్ లో ప్రధాన అంశాలు, ప్రధాన భూమిక పోషించేదే ఒక ట్రస్ట్. ఆ దేని వల్ల వస్తుంది? వీళ్ళు పాస్ చేస్తున్న ప్రతిదీ, ప్రభుత్వం చేసే ప్రతిదీ కూడా ఒక సామాన్య పౌరుడి దృష్టికి రావాలి, వాళ్ళకి తెలవాలి కూడా. అందులో ఎప్పుడైతే ఇటువంటి ఒక జీవోస్ అసలు పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదు అన్నది, మరి ఏ విధంగా దేనికి ఇది అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్న దానికి ఒక పూర్తి వ్యతిరేకం ఇది. అంటే ఏదైతే ఒక ఫండమెంటల్ రైట్ ఆఫ్ సిటిజన్, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అంతేకాకుండా ఇది ఆర్టికల్ 19(1)(a) ఇది కూడా చెప్తున్నారు క్లియర్ గా. దాన్ని బట్టి కూడా ఇవి కొన్ని ముఖ్యమైన యాక్ట్స్ కి అగెయిన్స్ట్ గా ఏ విధంగా ఇలా జీవో వాళ్ళు పాస్ చేస్తారు. దీని మీద వెంటనే మా భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ కూడా దీని మీద స్పందించి మేము ఒక లెటర్ కూడా రాయడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, వీరికి. ఏ విధంగా ఈ సర్క్యులర్ ఇష్యూ చేశారు? ఇమీడియట్లీ దే హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్. ఎందుకంటే ఒక ఏ డెసిషన్ అయినా గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసినప్పుడు అసలు అది ఎవరికి ఉపయోగం, ఎవరి గురించి ఈ జీవో తీసుకొచ్చారు, దేనిపైన ఇది ఎవరికి ఎంతెంత దీనిలో వాళ్ళు విడుదల చేస్తున్నది ఎంత, అందులోనూ ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రాల్లో ఏమవుతుందంటే కేంద్రం పంపిస్తున్న ఏ నిధులు కూడా రాష్ట్రంలో ప్రజలకి వరకు చేరని ఒక ముఖ్యమైన పరిస్థితి ఇది. అందులోనూ ఒకటి పేర్లు మార్చడమే కాదు, అసలు కేంద్రం ఎంత విడుదల చేస్తోంది, రాష్ట్రం దానిలో ఎంత ఖర్చు పెట్టింది, దేనికి ఖర్చు పెట్టింది, దేనికోసం కేంద్రం నుంచి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఏ విషయమై వాళ్ళు ఖర్చు పెట్టారు, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఉన్న ప్రతి పౌరుడికి కూడా తెలవాల్సిన అంశం ఇది. ఈ రాష్ట్రంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కూడా తెలవాల్సిన విషయం. కాబట్టి అవన్నీ మూసేస్తూ ఇది ఏ ఉద్దేశంతో ఈ జీవో వీళ్ళు తీసుకొచ్చారు, ఇది వెంటనే దీన్ని ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి ఈ జీవోని. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రజలకి ప్రతిదీ కూడా వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఒకవేళ వాళ్ళకి ఏదైనా దొరకలేకపోయినా వాళ్ళకి ఏ రిసీట్ కానీ ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఇప్పుడు ఆర్టీఐ ద్వారా వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి వెంటనే వస్తుంది. సో అంత క్లియర్ గా ఉంది ఇప్పుడు, అంత ట్రాన్స్పరెన్సీ మనం ఇండియాలో. అందులోనూ ఒక పేదరికము సమానత్వమే ప్రధాన అంశాలుగా ఉన్న మన దేశంలో, భారతదేశం లాంటి దేశంలో ఖచ్చితంగా ఈ ట్రాన్స్పరెన్సీ ఉన్నది కంపల్సరీగా ఉండాలి. ఈ పారదర్శకత లేకపోతే ఇంబ్యాలెన్సింగ్ ఉంటుంది, ఒక బ్యాలెన్స్ ఇన్ సొసైటీ ఉండదు, దేనికి ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నది ఖచ్చితంగా తెలవాల్సిన అంశం ఉంది. సో ఈ విషయంలో మాత్రం ఇది ఈ జీవో గురించి దీనికి మేము కూడా డెఫినెట్లీ వీఆర్ ఆల్సో అగేన్స్ట్ ఇట్. అండ్ దీని మీద ఇంతే కాదు, మనం ఎన్నో బిల్స్ కూడా ఉన్నాయి. ఇంకొంత అంటే దీనిపైన కొందరు ఏమని ఛాలెంజ్ చేస్తున్నారంటే ఇది వాలంటరీ పార్ట్నర్షిప్, అంటే ఒక పరిధి దాటుతోంది అన్న ఒక నెపంతో అది ఒక సాకుగా వీళ్ళు కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి దానిని కూడా అధిగమించడానికి ఇవాళ మనకి పార్లమెంట్ లో కూడా కొన్ని మనం ఇంపార్టెంట్ గా దీనిలో కొన్ని చేంజెస్, అందులో ప్రత్యేకించి మనం చూసుకున్నట్లయితే లోక్పాల్ బిల్ కానీ, విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ బిల్, జుడిషియరీ అకౌంటబిలిటీ బిల్, ఇవన్నీ కూడా చిన్న చిన్న సవరింపులు కూడా చేసి ఇంకా ప్రజలకి ఎక్కువగా ట్రాన్స్పరెన్సీగా కావాలి, ఇంకా పారదర్శకత పెరగాలి అనే ఉద్దేశంలో మనం ముందుకు వెళ్తూ ఉంటే మరి ఈ విధంగా జీవో ఏ ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది అని మాకు అర్థం కావట్లేదు. మరొకటి ఏంటంటే వీళ్ళు రాసిన ప్రతి ఉత్తరము కూడా ఏదైతే పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదు అని లాయర్స్ అడ్వకేట్స్ అని అంటున్నారో అవి కూడా వాళ్ళు మొన్నటిదాకా పబ్లిక్ డొమైన్ లో పెట్టారు, ఇంక్లూడింగ్ ద లెటర్ రిటర్న్ టు ది సిజిఐ మనం చూసాం రీసెంట్ గా, అది వాళ్ళు ఏ విధంగా వీళ్ళు అసలు పబ్లిక్ డొమైన్ లో పెట్టారు అని క్వశ్చన్స్ వచ్చాయి, అడ్వకేట్స్ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడు ఓపెన్ గా చేయటం లేదు అన్నది మనం క్వశ్చన్ మార్క్. ఓ చిన్న బ్రేక్ తర్వాత భాగ్యరావు గారు మాట్లాడతారు. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారం తెలవాలి. రహస్య జీవోలు అంటూ ఉండకూడదు, బ్లాంక్ జీవోలు అస్సలే ఉండకూడదు. అది కాక విశ్వసనీయత గురించి పదే పదే మాట్లాడే గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మనం ఇప్పటివరకు చూసాం. అలాగే వాసిరెడ్డి పద్మ గారు ఈ ప్రభుత్వం రహస్య జీవోల మాటన ఏమేం చేస్తుందని మాట్లాడారు. నిజంగా మేడం, మీ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు విన్నట్టయితే తప్పకుండా మారుతారన్న ఆశ నాకుంది. భాగ్యరావు గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు.
సార్ ఎల్జీ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి మీకు టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ ఎల్జీ పాలిమర్స్కి వెళ్ళినప్పుడు రహస్యంగా ఎయిర్పోర్ట్లో కలిసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు, బాధితుల దగ్గరికి వెళ్ళలేదు. అలాగే పోస్కో కంపెనీని కూడా మరి ఎవరో చూడకుండా తాడేపల్లిలో కలిశారు, అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళారు, ల్యాండ్ చూశారు, వెళ్ళిపోయారు. అన్నీ రహస్యమే, జీవోలు రహస్యమే, కలవడమో రహస్యమే, మాట్లాడడం కూడా రహస్యమే. సాంబశివరావు గారు సార్, ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం మన ప్రజాస్వామ్యంలో, జీవోలు ఏదైతే ప్రభుత్వ జీవోలు ప్రభుత్వ ఆర్డర్లు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఆన్లైన్లో పెట్టకుండా వాటిని గోప్యంగా ఉంచాలని ఏ ప్రభుత్వం అయితే అనుకుంటుందో అది అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యానికి విరుద్ధం, మరి అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అవుతుంది. ఏదైతే ప్రభుత్వం జీవోల్ని బ్లాక్ జీవోల్లాగా కనిపించకుండా ప్రజలకు తెలియకుండా చేయాలని చేస్తుందో వాళ్ళు తప్పు చేస్తున్నట్టు లెక్క సాంబశివరావు, అందులో డౌటే లేదు. వాళ్ళు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు, ప్రజలకి ఏమీ తెలియకూడదు, ప్రజల్ని మభ్యపెట్టి మన ఇష్టం వచ్చినట్టుగా మన విధానాలని మనం కొనసాగించుకుంటూ మన ఇష్టానుసారంగా మనం పరిపాలన కొనసాగించుకుందాం. ఇదేదో ఈ ప్రజాస్వామ్యానికి ముందు రాజులు రవణప్పులు పరిపాలించిన కాలంలో ఏ విధంగానైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన సాగించుకుంటారో ఆ పద్ధతుల్లోనే పాలన కొనసాగించాలనుకునే వాళ్ళు మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఈ జీవోల్ని ఆర్డర్ల్ని పెట్టకుండా మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తారు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా దురదృష్టకరం, ఇటీవల అటువంటి నిర్ణయం తీసుకొని మరి పబ్లిక్ డొమైన్లో కొన్ని జీవోల్ని పెట్టకుండా కేవలం వైట్ పేపర్లు పెట్టారంటే ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇది వీలు పడే పని కాదు సాంబశివరావు గారు. జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఎంత దాచిపెట్టాలని చూస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది దాని మూలంగా. ఎటువంటి ప్రభుత్వ జీవోల్ని ఆర్డర్ల్ని నువ్వు దాచిపెట్టే అవకాశమే లేదు. ఈ దేశ రక్షణకు సంబంధించిన సమాచారం తప్ప ఎటువంటి నిర్ణయాన్ని ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం ఆపే అవకాశమే లేదు. అందులో రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏది గోప్యంగా ఉంచడానికి లేదు. కేంద్రంలోనన్నా కనీసం దేశ భద్రతకు సంబంధించింది, సైన్యానికి సంబంధించిన సమాచారం పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా కొంత దాన్ని గోప్యంగా ఉంచి దేశ భద్రత కోసం సంబంధించిన సమాచారం మాత్రమే, అది కూడా కొంత అవకాశం ఉంది. అసలు రాష్ట్రాల్లో అయితే అటువంటి అవకాశమే లేదు. విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ విభాగాల నిర్ణయాల్ని సమాచారాలను కూడా ప్రభు కావాలనుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రజలు తెలుసుకునేటువంటి హక్కు ఉన్నది, అవకాశం ఉన్నది. ఇటువంటి ప్రభుత్వం ఇటువంటి పారదర్శకతని దెబ్బతీయాలనుకోవటం, రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయాలు చేయడం, మరి పబ్లిక్ డొమైన్లో సమాచారాన్ని ఉంచకుండా నివారించి వాటిని ఏదో బ్లాక్ జీవోల్లాగా పెట్టడం, ఉత్త ఖాళీ పేపర్లు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామికం. ఇటువంటి నిర్ణయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటుందంటే ప్రభుత్వం తప్పులు తడకలుగా మారిపోయింది. ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ లో మనం చూసాం సాంబశివరావు గారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ముగ్గురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు. ఏమిటయ్యా వాళ్ళు చేసిన తప్పంటే, వాళ్ళు అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వచ్చినటువంటి ఫైల్స్ వివరాలు, వీళ్ళు పంపిన ఫైల్స్ వివరాలు, వాళ్ళకు వచ్చిన ఫైల్స్ వివరాలని, కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలని మీడియాకు తెలియజేశారంట. అందుకని వాళ్ళని సస్పెండ్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెక్రటరియట్ లో గత నెలలో. అంటే వాళ్ళు కొంత సమాచారాన్ని మరి ఫండ్స్ కేంద్రం బయట నుంచి తెచ్చుకున్నటువంటి ఫండ్స్ కానీ, కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ కానీ, ఉపయోగించినటువంటి నిధులు వినియోగానికి సంబంధించిన సమాచారం కానీ మీడియాకు తెలియకుండా ప్రజలకు తెలియకుండా దాచిపెట్టాలనుకుంటున్నారు. అంటే ఏమిటి, వాళ్ళు తప్పులు చేస్తున్నారు, ఆర్థిక నేరాలు చేస్తున్నారు. ఆర్థిక పరంగా ఈ రాష్ట్రంలో వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే చట్టబద్ధంగా నిధులు వినియోగించాలో, ఏ విధంగా ఏదైతే చట్టబద్ధంగా నిధులు తీసుకురావాలో, బయట నుంచి కేంద్ర అనుమతులు ఏవైతే తీసుకోవాలో, ఏ విధంగా అయితే వినియోగించాలో, ఆ విధంగా కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి అవసరమైన విధంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ నిధులు ఖర్చు పెట్టి వాటిని మీడియాకి తెలియకూడదని వాళ్ళు దాచిపెడుతున్నారు. కొంతమంది ఉద్యోగులు ఆ సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారంటే అందుకని వాళ్ళని సస్పెండ్ చేశారు. దాని మీదనే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి సెక్రటరీ ద్వారా ప్రత్యేకంగా ఈ జీవో తీసుకొచ్చారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత సమాచారాన్ని కావాలని, కొన్ని ఆర్థిక పరమైన విషయాలని, కొన్ని జీవోల్ని, కొన్ని సమాచారాలని ప్రయత్నం చేస్తుంది. ఇది సరైంది కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక సాంస్కృతి. ఎస్ కొండమతులు గారు, కొంతమంది తెలంగాణలో హైకోర్టు కూడా వెళ్ళారు, హైకోర్టు స్పష్టంగా సూచనలు ఇచ్చింది సార్, పారదర్శక పరిపాలన చాలా ముఖ్యమైంది, సమాచార చట్టం ప్రకారం
ఏమేమి ఇవ్వాలో మీరు నిర్ణయం మీకు అంతా నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. వారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకు సంబంధించింది, అలాగే కొన్ని విషయాల్లో పారదర్శకత ఉండాల్సిన అవసరం లేదు, ప్రతిదీ పౌరులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రక్షణ శాఖ పని రక్షణ శాఖ చేసుకుంటుంటుంది. మనకి ఎన్ని విమానాలు ఉన్నాయి, ఎంత సామాగ్రి ఉంది, ఎంతమంది సైనికులు ఉన్నారనేది కొంతమందికి ఈవెన్ ఇండియన్స్ తెలిసినా బయటికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు ఓకే సార్, దేశ భద్రత తప్ప మిగతాయన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పారదర్శకంగా ఉండాలి. ఎందుకుంటా లేదనేది ఎవరికి అర్థం కావట్లేదు సార్. ఈ జీవోలు బయటకు రావడం వల్ల నష్టం ఏంటి, రాకపోవడం వల్ల వాళ్ళకి లాభం ఏంటి? నిన్న తెలంగాణ హైకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి, 24 గంటల లోపు జీవో ఇష్యూ అయిన 24 గంటల లోపు దాన్ని ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచాలి అని చెప్పి ఆదేశం ఇచ్చింది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎవరు కోర్టుకు వెళ్ళలేదు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా మనం చెప్పుకోవాలి సాంబశివరావు గారు, ఒక ప్రభుత్వం ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇలా దొంగచాటుగా రహస్యంగా దురుద్దేశపూర్వకంగా పరిపాలన సాగిస్తూ ఉన్నప్పుడు ప్రజలకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఇప్పుడు కొంతమంది విజిల్ బ్లోయర్స్ కూడా కొన్ని సందర్భాల్లో మౌనం వహించవచ్చు, కానీ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి బాధ్యత ఉంది. కేవలం ప్రెస్ మీట్లు పెట్టో టీవీ డిబేట్లో పాల్గొనో లేకపోతే గవర్నర్ని కలిసో లెటర్ ఇచ్చేసి వచ్చేస్తే ఊరుకుంటే అయిపోదు. ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకురావటమే కాకుండా ప్రజల తరఫున న్యాయస్థానాలకు వెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతిపక్ష పార్టీలకు ఉంది. ఎందుకంటే పౌరులు ఎవరు కూడా వ్యక్తిగతంగా ఇటువంటి అంశాలపై ప్రభుత్వంతో నేరుగా పోరాడలేరు. రాజకీయ పార్టీలకు ఆ బాధ్యత ఉంది, ఎందుకంటే వాళ్ళందరూ కూడా అధికారాన్ని క్లెయిమ్ చేస్తున్న వాళ్లే గనక రేపు పొద్దున ఎన్నికలో గెలిస్తే వాళ్ళు కూడా వస్తారు అధికారంలోకి. కాబట్టి ఒక ప్రభుత్వం ఎలా నడవాలి అనేది దానిలో బాధ్యత మరి ప్రతిపక్ష పార్టీలకు కూడా ఉంది. మరి కోర్టుల్లో కేసులు వేసినందువలన మరి ఇప్పటికే ఎన్నో అంశాల్లో మనకు న్యాయం జరిగింది. దాదాపు ఈ ప్రభుత్వం చేసిన 160కి పైగా నిర్ణయాలు తప్పు అని చెప్పి కోర్టులు తేల్చినాయి. మరి కోర్టులు ఉండటం మూలాన, కోర్టు తలుపులు తట్టడం మూలానే ఈ రోజున మరి అమరావతి రైతులకు జరగబోతున్నటువంటి అన్యాయం ప్రస్తుతం ఆగి ఉంది. ఇట్లాంటివి ఎన్నో ప్రజలకి న్యాయస్థానాల మూలంగా మేలు జరుగుతూ ఉంది. మరి అక్కడికి దారి చూపించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలన్నిటి మీద ఉంది. కేవలం ప్రజలే మరి తమ హక్కుల కోసం తాము పోరాడలేనటువంటి స్థితి, ఎందుకంటే మరి వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు బ్రెడ్ విన్నింగ్ కోసం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరిగెత్తాల్సిన పరిస్థితులు ఉంటాయి. మరి వాళ్ళెవరు కూడా తమ పనులు మానుకొని మరి ప్రజలందరి కోసం వాళ్ళు పోరాడలేరు. కాబట్టి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఈ విషయంలో ముందుకు రావాలి, వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. మరి ఎక్కడో ఏదో ఒక సంఘటన జరిగితే అక్కడికి వెళ్ళి ఓదార్పు మైలేజ్ కోసం ప్రయత్నించడాలు ఇవి కాకుండా నిజంగా ప్రజలకి దేనివల్ల ప్రమాదం ఉంది, ఏ అంశాల మూలాన ఈ ప్రజలకు ప్రమాదం రాబోతుంది అనేది ముందుగా గుర్తించాల్సిన వాళ్ళు రాజకీయ పార్టీలు. మరి నిన్న తెలంగాణలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ వర్తిస్తుంది. ఇక్కడ కూడా ఎవరైనా కోర్టు తలుపు తట్టాలి, అది రాజకీయ పార్టీల వల్లనే జరగాలి. రాజకీయ పార్టీలు మాత్రమే ఇటువంటి అంశాల్లో మరి ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి మరి బాధ్యత తీసుకుని అడుగు ముందుకు వేసినటువంటి పరిస్థితి. అనేక అంశాలు ఇలా మరి రాజకీయ పార్టీలు చొరవ తీసుకున్నందువల్లనే ఆగి ఉన్నాయి. మరి ఆ ప్రయత్నం మన రాష్ట్రంలో సరిగ్గా జరగడం లేదు. మరి మనకు అధికారం ఇవ్వలేదు కదా, మరి ఈ ప్రభుత్వం తప్పులు చేసిన తర్వాత అదే ఓడిపోతుందిలే, మళ్ళీ మనకు అధికారం వస్తుందని ఎవరైనా భావిస్తే వాళ్ళు బాధ్యతను మర్చిపోయినట్టు రాజకీయ పార్టీగా. రైట్ సార్, రైట్. మేడం గారు, ఇప్పుడు మనము ఎన్నో అంటే సంసరో గారు మాట్లాడండి. ఇది ఇప్పుడు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నది మనకి ప్రజలకి ప్రో పీపుల్ ప్రో యాక్టివ్ గా ఉండాలి అని చెప్పి ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ లో భాగంగా మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏంటంటే ప్రజల్ని భాగస్వామ్య అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే ఒక దిశగా వెళ్తున్న టైంలో, కానీ కొన్ని ఉన్నాయి, ఒక 4 విషయాల్లో మాత్రం, ఒక అంతర్జాతీయ సంబంధాల విషయంలోనూ, ఒక జాతీయ రక్షణ
విషయంలోను, అండ్ ఏదైనా ఇంటర్నల్ గా గవర్నమెంట్ ఏదైనా ఒక డెసిషన్స్ తీసుకునే విషయము, అండ్ కోర్టు ఏదైనా ఇది చెప్పకూడని అంశము అనగానే ఆ విషయం, ఇది తప్పితే మిగతా విషయాలు ఖచ్చితంగా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. దాని వల్లనే 2005లో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. కాబట్టి ఇది ఎప్పుడైతే ఇది పెట్టలేదో, ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎ సిటిజన్ ఈజ్ కర్బ్డ్, దట్స్ ఇట్. దీన్ని ఏంటంటే ఇది అవినీతి పెరిగిపోతుంది, కరప్షన్ అనేది ఉండకుండా ఉండాలనే అసలు ఈ ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకొచ్చారు. ఇంకొక విషయం మీకు గుర్తుందో లేదో, మనకి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చే ముందు ఏమన్నారంటే, ప్రతి కాంట్రాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మేము పబ్లిక్ డొమైన్ లో పెడతాము అని చెప్పారు. అంటే ఏంటి, ఏ కంపెనీకి ఇస్తున్నారు, ఎంత టైంకి ఇస్తున్నారు, ఎంత అమౌంట్ కి ఇస్తున్నారు, ఏ టైం లోపల వాళ్ళు ఫినిష్ చేయాలి, సో ఇదంతా కూడా పబ్లిక్. మేము చాలా ట్రాన్స్పరెంట్ అని మొదట్లో ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అమౌంట్ ఎవ్రీథింగ్ ఇట్ వాజ్ ఆన్ ద పబ్లిక్ డొమైన్, బట్ ఎందుకు రాను ఇలా ఆ గవర్నెన్స్ అన్నది, ఈ గుడ్ గవర్నెన్స్ అన్నది అందులో భాగంగా ఉన్న ఈ పారదర్శకతకి ఎందుకు వీళ్ళు ఇలా తగ్గించుకుంటూ వస్తున్నారు? వై ఆర్ దే నాట్ డిస్క్లోజింగ్ ద యాక్చువల్ ఫ్యాక్ట్స్ టు ది పీపుల్ ఆఫ్ అవర్ స్టేట్? సో దీని గురించి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇన్ని విషయాల్లో పిఐఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తున్నారు, ఖచ్చితంగా దీనిలో కూడా ఏదైతే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇమీడియట్ గా జీవోస్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అని చెప్పిందో, అదే విధంగా ఇక్కడ కూడా ఆర్డర్ అయితే వస్తుందండి, ఇది ఎక్కువ కాలం నిలవదు, ఎందుకంటే ఇట్స్ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇది టెంపరీగా వాళ్ళు ఒకవేళ ఆ అపోహలో ఉన్నా ఆ ఊహలో ఉన్నా అందులోంచి డెఫినెట్లీ దే హ్యావ్ టు కమ్అట్. ఏ జీవోను కూడా ఎవరు కూడా ఆపడానికి లేదు, అది వీళ్ళ చేతుల్లో కూడా లేదండి. దట్ ఈస్ అగేన్స్ ద యాక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంతవరకు మనం చెప్పగలం. రైట్, ఓ చిన్న బ్రేక్ తీసుకున్న చర్చను కొనసాగిద్దాం. ఎస్, వెల్కమ్ బ్యాక్. భాగ్యరావు గారు, సొంత చిన్నారని చంపితే ఎవరో గుర్తుపట్టలేదు, కానీ అవన్నీ రహస్యమా? కాదు. కోడికత్తి శ్రీనివాస్ అసలు ఎందుకు మన ముఖ్యమంత్రిగా, కాబోయే ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం చేశాడో తెలుసుకునే ఆవశ్యకత మనందరికి కూడా ఉంది. అది తప్పు కూడా, ఎందుకంటే శ్రీనివాస్ ఏ దురుద్దేశంతో కాబోయే ముఖ్యమంత్రి మీద అలా దాడి చేశాడో చేయించుకున్నాడో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి గుండెపోటుతో మరణించిన వివేకాంధ్రెడ్డి గారని చెప్పారు, మరి దాని వెనుక రహస్యం కూడా ప్రజలకు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కాబట్టి, పోలీసులు బయటపెట్టట్లేదు కాబట్టి, ముఖ్యమంత్రి తదితర నాయకులు బయటపెట్టట్లేదు కాబట్టి నిన్న జరిగిన రమ్య లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే పాలకులు ఒక సంఘటన జరిగినప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటే జరగవు, పారదర్శకత అనేదే కనిపించట్లేదు. సంశరా గారు, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాను ఒక యాంటీ పీపుల్ గవర్నమెంట్ లాగా విధానాలను ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మన హైకోర్టులో, రాష్ట్ర హైకోర్టులో ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపుగా 200 కేసులకు పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వం కానీ బయట నుంచి కానీ అనేక మంది కేసులు వేస్తే ఒక్క కేసులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఒక్క తీర్పు కూడా రాలేకపోయింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి మరి రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తుంది అనటానికి హైకోర్టులో, మన రాష్ట్ర హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వచ్చినటువంటి తీర్పులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులే ఒక నిదర్శనంగా మనకు కనిపిస్తాయి. సంశయ తర్వాత కేసులు, వాళ్ళ బాబాయ్ వివేకానందరెడ్డి గారు మరణించినటువంటి కేసు మొదలైన అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉండగా జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి వాస్తవాలు ఏమిటి, అసలు ఆయన చంపింది ఎవరు, ఎందుకంటే ఆయన సొంత పెద్దనాన్న, ఆయన కుటుంబ ఆయన రక్త సంబంధికులు, ఆయన పార్టీ తరఫున ఉన్న ఆయన చచ్చిపోతేనే ఏం జరిగింది, ఎవరు చంపారు, ఆ హంతకులు ఎవరు, ఆ హంతకులను ఏమి శిక్షించాలి అనే దాని మీద ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా ఆ కేసును టేకప్ చేయలేదు. రాష్ట్రంలో ఇంకా అనేక కేసులు, దళితుల మీద జరిగిన కేసులు, డాక్టర్ సుధాకర్ కేసు మొదలు నిన్న గుంటూరులో రమ్య కేసు వరకు, మరి అవి జరిగినాయి మేము వెంటనే అరెస్ట్ చేశామంటున్నారు, కానీ ఒక బాధ్యతాయుతంగా ఇటువంటి సంఘటనలో ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకొచ్చి ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భాలే లేవు. అవేవో రొటీన్ గా ఏవో జరుగుతున్నాయి, అయిపోయి నాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా, ఒక పారదర్శకత కలిగిన ప్రభుత్వంగా, బాధ్యతాయుతంగా నడుచుకునేటువంటి ప్రభుత్వంగా
ఒక ప్రజలకు రక్షణ కల్పించేటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నిలబడలేకపోతుంది. కోర్టులో అసలు నిలబడలేకపోయింది, పరిపాలనలో కూడా ఆ విధానం ఏం కనపడలేదు. దానికి తోడు ఇప్పుడు ఈ జీవోల విషయంలో పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా కావాలని నివారించి ప్రజల్ని మభ్య పెట్టాలని చూడటం అనేది ఇది ప్రజా వ్యతిరేకం, ఇది ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది ఇది చట్ట వ్యతిరేకం. అంటే ప్రభుత్వం యాంటీ పీపుల్ స్టాండ్ లో కొనసాగుతుందేమో అనిపిస్తుంది. ఇంకొకటి, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీములు, నవరత్నాల్లో వచ్చినటువంటి స్కీములు కూడా ఒక కాంప్రహెన్సివ్ గా ప్రజల డెవలప్మెంట్ చెందేటువంటి కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఇచ్చే స్కీము ఒకటి కూడా లేదు సాంబశివరావు గారు. అన్ని ఎన్నికలప్పుడు ఓట్లు కొనేట్టు ఓట్లు కొనుక్కోవడానికి ఉపయోగించే 1000 రూపాయలు 2000 3000 జనానికి ఏ విధంగా ఇస్తారు, ముందే విధంగా పోస్తారు, అంటే ఓట్లు కొనుగోలు పథకాలు లాగా ఉన్నాయి తప్ప ప్రజలకి కాంప్రహెన్సివ్ గా ఉపయోగపడే ఈ డెవలప్మెంట్ అవడానికి వాళ్ళు నివసి జీవించడానికి అవసరమైన ఒక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేదు. రాష్ట్ర డెవలప్మెంట్ లేదు, ప్రజా పీపుల్ డెవలప్మెంట్ లేదు. ఏది ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ రాష్ట్రంలో నడవట్లేదు. అంటే ఇటు చట్టాల విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మరి కోర్టుల విషయంలో కావచ్చు, ఏది కూడా ప్రభుత్వం పారదర్శకత అనేది లేకుండా ఇది ఒక మొనార్క్సిజం తోటి మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, అదే మా విధానం, మేము ఏ నిర్ణయం తీసుకుంటే అదే కరెక్ట్ అని ప్రజలతో ఒప్పించాలనేటువంటి విధానం తోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది సాంబశివరావు గారు. ఇది సరైంది కాదు, ఈ విధానాన్ని మార్చుకోవాలి. ఇంకా మీకు 2.5 ఏళ్ళు ఈ పాలకులు పరిపాలించే అవకాశం ప్రజలు మీకు ఇచ్చారు, ఇప్పుడు 2.5 ఏళ్ళైంది. మీ విధానం మార్చుకోవాలి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మోర్ అండ్ మోర్ రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషనలైజ్ అవ్వాలి. రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలతో నడుస్తుంది, చట్ట వ్యతిరేక నిర్ణయాలతో నడుస్తుంది. మనకు కోర్టులో తేలిపోయింది ఆ విషయం. ఇప్పటికైనా మోర్ అండ్ మోర్ డెమోక్రటైజ్ అయ్యి ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వంగా దీన్ని మలచకపోయినట్లయితే ఈ ప్రభుత్వం ఇప్పటికే తేలిపోయింది. 2.5 ఏళ్లలో ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటున్నారు, ప్రజలకు నష్టం చేయబోతున్నారు. ప్రజల్ని రాష్ట్రాన్ని నష్టం నుంచి కాపాడుకోవాలంటే ప్రభుత్వ విధానం, ముఖ్యమంత్రి గారి విధానం మార్చుకొని డెమోక్రటైజ్ అయి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే రాష్ట్రము, ప్రజలు చాలా ఇబ్బందుల్లోకి పోతారు, రాష్ట్రం నష్టపోతుంది. ఇప్పటికే 2.5 ఏళ్లలో నష్టపోయింది, ప్రజలు నష్టపోతారు. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. ఎస్ కుండభద్రల్ గారు, ఇదివరకు కేబినెట్ సమావేశాలు జరిగినట్టయితే బయటకు వచ్చి చాలా ముఖ్యమైన మంత్రులంతా కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టి కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎవరిని ఉద్దేశించి తీసుకోవాల్సి వచ్చింది, దాని పర్యవస్థానాలు ఏంటి, ఏం జరగబోతోంది, తాము తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఎటువంటి లాభం పొందబోతున్నారు అని స్పష్టంగా కేబినెట్ అనంతరం సమావేశం జరిగేది. దానికోసం ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు కూడా, ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ లాంటి మహానాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంటే అందరూ వినేవాళ్ళు. ఈరోజు తీసుకున్న డిసిషన్స్ ఏంటి, ఏ వర్గాలు లాభం పొందబోతున్నాయి, ఎవరికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా మళ్ళీ డిస్కషన్ కూడా జరిగేది. ఇప్పుడు అటువంటి ఏమీ లేవు సార్. ఢిల్లీ వెళ్తారు, ఎవరు పిలిస్తే వెళ్తారో తెలియదు, ఎందుకు వెళ్తారో తెలియదు, ఏం తెస్తారో తెలియదు, వెళ్ళొచ్చి మాట్లాడేది లేదు. అంటే వెళుతుందేమో ప్రజాధనంతో, వస్తుంది ప్రజాధనంతో, కానీ ఎందుకు వెళ్తారో ఏం చెప్తారో కేబినెట్ సమావేశాలకు మాట్లాడరు బయటకు వచ్చి. మరి పెద్దవాళ్ళని కలిసిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమ వస్తుంది, ఇగో ఇది వస్తుందని చెప్పి చెప్పేవాళ్ళు లేరు. అయితే ఒకటి సార్, దీంట్లో ఏదైతే బయటకు చెప్పకూడదో అవి బయటకు చెప్పేస్తున్నారు. పలానా వాళ్ళని ప్రధాన న్యాయమూర్తిగా నియమించకూడదు, పలానా వాళ్ళు న్యాయమూర్తులు ఇలా చేస్తున్నారు మాకు ఎగ్నెస్ట్, అవి రహస్యంగా ఉంచాల్సి మాత్రం బయటపెట్టేస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ 2 సంవత్సరాల్లో గనక మీరు ఒకసారి మొత్తం మదింపు చేసి చూస్తే, వారు చేస్తున్న పనుల్ని నియంతృత్వ ప్రభుత్వం వైపు ఈ ప్రభుత్వం పూర్తిగా అడుగులు వేసింది అని చెప్పొచ్చు. మీరు ఒక్కొక్క అంశాల వారీగా తీసుకుంటే, ల్యాండ్ ఆర్డర్ తీసుకోండి. ల్యాండ్ ఆర్డర్ తీసుకుంటే మీకు సుధాకర్ కేసులు ఏం జరిగింది, డాక్టర్ అనితారాయణ కేసులు ఏం జరిగింది, చీరాల్లో చంపినటువంటి కిరణ్ కుమార్ కేసులో ఏం జరిగింది, తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం కేసు ఏమైంది, దళిత బాలికను పోలీస్ స్టేషన్ ముందు రేప్ చేసి వదిలేస్తే ఏమైంది, మరి గుంటూరు జిల్లా నకిరికల్లులో ఒక మరి ఎస్టీ మహిళని ట్రాక్టర్తో తొక్కించి చంపిస్తే ఏమైంది. ల్యాండ్ ఆర్డర్లో పూర్తిగా ఒక ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించే వ్యవహారం, అది నియంత ప్రభుత్వాల్లో మాత్రమే నడుస్తుంది. మనం ల్యాండ్ ఆర్డర్ తీసుకుంటే ఈ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. మరి రాజకీయ పార్టీల నాయకుల్ని ఎక్కడికక్కడ కనీసం పరామర్శలు చేయడానికి కూడా ఓదార్పు నేను మాత్రమే చేయాలి, ఇంక వేరెవరూ చేయకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఒట్టు పెట్టుకున్నట్టుందేమో.
మరి ల్యాండ్ ఆర్డర్ విషయంలో మరి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కానీ, ప్రతిపక్ష నాయకుల విషయంలో పోలీసులు అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ, ఇవి మనం పూర్తిగా చూసాం. ఇది నియంత్రిత ప్రభుత్వం వైపు నడుస్తూ ఉంది. అట్లాగే మరి ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక న్యాయమూర్తి పైన ఆరోపణలు చేస్తూ రాసినటువంటి ఉత్తరం పనిగట్టుకొని 4 లక్షలు జీతం ఇచ్చి పెట్టుకున్నటువంటి సలహాదారు ద్వారా ప్రెస్ మీట్ పెట్టి మరి పబ్లిక్ డొమైన్లోకి చెప్పినటువంటి మరి ప్రభుత్వం తను ఎవరి మీద బురద జాల దాల్చుకుంటే అది పబ్లిక్ డొమైన్లో పెడతారు. మరి ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయాలు మాత్రం అంతా రహస్యమే. మరో పక్క కోర్టులో పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. నరేగా నిధులు చెల్లించామంటారు, చెల్లించలేదంటారు, కేంద్రం వద్ద పెండింగ్ ఉందంటారు. నిన్న కేంద్రం మా దగ్గర ఏమీ పెండింగ్ లేదంటే ఇప్పుడు మళ్ళీ దానికి వేరేదో చెప్తారు. మరి ఇట్లాంటి అబద్ధాలు చెబుతున్నటువంటి అడ్వకేట్ జనరల్ శిక్ష ఏమి ఉండదా? మరి ప్రభుత్వ న్యాయవాదుల్ని మరి అబద్ధాలు చెప్పినందుకు కోర్టులు ఏమి శిక్షించవా? ఎక్కడికక్కడ ప్రభుత్వం విషయంలో మరి ఈ రకంగా ఉదాసీనంగా వ్యవహరించడం వలన జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకులు ఆఖరికి బ్లాంక్ జీవోలు, రహస్య జీవోలు తీసుకొచ్చి మరి రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడినటువంటి సమాచార హక్కు చట్టం మరి తూట్లు పొడిచే విధంగా ఈ రోజున వ్యవహరిస్తూ ఉందంటే పూర్తిగా నియంతృత్వం వైపు ఈ ప్రభుత్వం పూర్తి అడుగులు వేసిందని చెప్పాలి. మొన్న ఎన్నికలు నిర్వహించారు స్థానిక సంస్థలకి, చూసాం అవన్నీ ఎలా జరిగాయో. ఏకగ్రీవాలు అనే ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఏకగ్రీవం అంటే చాలా పవిత్రమైన పదం. ఎన్నికే లేకుండా అందరూ కలిసి ఒక సుహృద్భావ వాతావరణంలో ఒక వ్యక్తిని ఎన్నుకోవడం ఏకగ్రీవం అంటారు. మరి ప్రతిపక్షాలని నామినేషన్లు వేయనీయకుండా చేసి, పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టి భయపెట్టి కిడ్నాపులు చేసి ఏకగ్రీవం చేయటం అనే ఒక కొత్త విధానం కూడా, ఇవన్నీ కూడా నియంతృత్వ ప్రభుత్వాలనే నడుస్తాయి. మరి ఈ ప్రభుత్వం పూర్తిగా నియంతృత్వం వైపు అడుగులు వేస్తుందని చెప్పడానికి మరి చిట్ట చివరి అంశమే ఈ రహస్య జీవోలు, బ్లాంక్ జీవోలు అని మనం చెప్పుకోవాలి. మీరు ఏ అంశంలో తీసుకున్నా సరే అన్ని అంశాల్లో కూడా ఈ ప్రభుత్వం నియంతృత్వం వైపే అడుగులు వేసింది. ఒకటి కొండభద్రల గారు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్నా మెరుగైన పాలన ఇస్తారని అందరం అనుకున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలోనే ప్రజలకు అన్ని విషయాలు తెలవాలి, రహస్యం అంటూ ఉండకూడదు, పారదర్శకత అంటూ తీసుకొచ్చిన విధానాన్ని వారి కుమారుడు చెప్పడం చేయకపోవడం, మరి ఇక్కడ షర్మిలమ్మ గారేమో రాజ్యాన్న రాజ్యం తెస్తారనడం, ఉన్న రాజ్యాన్న రాజ్యం ఆయన పోగొడతా ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద పొరపాటు ఎక్కడ జరిగిందంటే, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఒక ఉచిత కరెంటు, ఈ మూడు పేర్లతో రాష్ట్రం మొత్తాన్ని ఆయన లూటీ చేసేసాడు, తన కొడుకు అప్పచెప్పేశాడు. కానీ మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని సంక్షేమ ప్రభుత్వం అని మీడియా కొనియాడింది, మిగతా వాళ్ళంతా కొనియాడారు, రాజన్న రాజ్యం అని దానికి ఒక పేరు పెట్టారు. మరి దేవుడి ప్రభుత్వం అని ఆయన స్వయంగా చెప్పుకున్నాడు, దేవుడి పాలన ఇది అని చెప్పని. ఎప్పుడైతే ఈ పొరపాటు జరిగిందో, కేవలం ఒక ఆరోగ్యశ్రీ ఇచ్చి అంటే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగతనం చేసినట్టు, మొత్తానికి ఒక కొడుకే 100 కోట్లు దోచిపెట్టినటువంటి వ్యక్తిని సంక్షేమ ప్రభువు కింద, సంక్షేమ రాజ్యం కింద, దానికి ఒక బ్రాండ్ లాగా రాజన్న రాజ్యం అని ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఇటువంటి దౌర్భాగ్యాలు భారతదేశాన్ని బాగా పట్టి పీడిస్తూ ఉన్నాయి. మరి ఒక ఆరోగ్యశ్రీ మూలాన్నో, ఒక ఫీజు రియంబర్స్మెంట్ మూలాన్నో తన కొడుకు 100 కోట్లు దోచిపెట్టచ్చా? మరి మరి తన ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకోవచ్చా? రాష్ట్రంలో ఉన్న భూములు గనులన్నీ దోచుకోవచ్చా? మరి ఎక్కడ రాజన్న రాజ్యం అంటే ఏమని చెప్పుకోవాలి మనం? మరి ఎప్పుడైతే దాన్ని మనం చెప్పుకున్నామో, ఇప్పుడు కొడుకు దాన్ని మళ్ళీ నేను తెస్తానని చెప్పి ఈయన జగనన్న రాజ్యం తెచ్చాడు. ఎస్ మేడం గారు, గవర్నర్ గారు మనకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా ఉంటారు. స్టేట్ వరకు చూసుకున్నట్టయితే అత్యుత్తమ నెంబర్ 1 పోస్ట్ అదే ఉంటుంది, రాజ్యాంగబద్ధమైన పోస్టు. వారికి జీవోలు బ్లాంక్ వస్తాయని చెప్పిన తర్వాత ఇటువంటి పరిస్థితి. మరి కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇంటర్ఫీర్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇది కూడా పలానా రాజ్యాంగం ప్రకారం, పలానా చట్టం ప్రకారం స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది, మాకు సంబంధం లేదని చెప్పగలరా? ఎందుకంటే సమాచార హక్కు చట్టం అనేది కేంద్రాన్ని మేడం. ఒకటి, కేంద్రం డెఫినెట్లీ ఇన్వాల్వ్ అవుతూనే ఉంటుంది. రాష్ట్రం ఏంటంటే తన పరిధిలో ఆ ఉన్న పవర్స్ని ఉపయోగించుకొని కేంద్ర
రాజకీయాన్ని ఎంతవరకు ఆపాలో ఆపే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇది మనం చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం పార్లమెంట్ లో డిస్కషన్స్ ఎందుకు మనం లైవ్ పెట్టాము? ప్రజలందరికీ అందులో ఉన్న డిస్కషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు ఏ ఏ బిల్స్ పాస్ అయ్యాయని తెలవాలనే కదా. సో అది ఒక ట్రాన్స్పరెన్సీ. ఇంకొకటి, ఈ మధ్య మనం రీసెంట్ గా ఇప్పుడు ఉన్న కొత్తగా సుప్రీంకోర్టులో కూడా కోర్టులో ఇంటర్నల్ గా లోపల జరిగే ఆర్గ్యుమెంట్స్ కూడా అది లైవ్ లో పెట్టాలి అని ఎందుకు ప్రతిపాదన చేశారు సిజేఐ గారు? సో అది కూడా ఆలోచించాలి. ఇట్స్ రియల్లీ ఎ థాట్ ప్రొవోకింగ్ అండ్ వెరీ గుడ్ ఒక ఆస్పెక్ట్ కూడా. ప్రజలకి ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, ఎవరు ఏ విధంగా చేస్తున్నారు అని కూడా తెలవడానికే కదా. మన ప్రధానంగా ఇప్పుడున్న గవర్నమెంట్ విషయంకి వస్తే, ఎందుకు ఈ జీవో ఇవన్నీ ఇంపార్టెంట్ విషయాల్ని డొమైన్ లో పెట్టకూడదు అని డిసిషన్ తీసుకుంది అంటే, ఈ మధ్య చూస్తున్నాం కొన్ని కొన్ని విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఏదైతే 41,000 కోట్లు ఒక స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి ఎస్క్రో ఫండ్స్ ద్వారా దాడి మరణించేసే ప్రయత్నం ఏదైతే జరిగిందో, దాన్ని ఎప్పుడైతే క్వశ్చన్ చేశారో అది వాళ్ళు మళ్ళీ కంగు తిన్న పరిస్థితి. అదే కాకుండా కొన్ని కొన్ని ముఖ్యంగా ఇప్పుడు స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉందండి, వాళ్ళ టార్గెట్ అవుట్ పెట్టుకున్నారు 8,000 కోట్ల నుంచి మేము పెంచేయాలి 15,000 కోట్లు అని. సో అందువల్ల ఏంటి, ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో మద్యపాన నిషేధం అని, నిషేధం ఎక్కడ జరిగింది? గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ ఈస్ సెల్లింగ్ ఇన్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, ప్రతి స్ట్రీట్ కి ఒకటి, అందులోనూ చాలా చిన్న చిన్న క్వాంటిటీస్ లో, అందులోనూ లోకల్ బ్రాండ్స్. దీనికి ఏమవుతుంది, దీని లింక్ యువత. ఈ యువత ఏమవుతున్నారు, వాళ్ళు చిన్న చిన్నవి కొంత వాళ్ళు తీసుకోవడం, ఒక కంట్రోల్ లేకపోవడం, ఆ పిల్లలకి కూడా తెలిసి తెలియని వయసులో ఒక ఉన్మాద స్థితిలకి లోనవ్వడం. సో దాని వల్ల ఏమవుతుంది, ఇప్పుడున్న అట్రాసిటీస్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్, ఇదంతా ఒక కంటిన్యూస్ చైన్ లింక్. అందువల్లనే కదా మనం కొన్ని కొన్ని, ఎందుకు మనం మొదట్లోనే కొన్ని కంట్రోల్స్ ఎందుకు పెడుతుంది గవర్నమెంట్ అయినా, ప్రజల కోసం పెట్టడం ఎందుకు ఇదన్ని అంటే, దిస్ ఇస్ ద నెట్వర్క్. దాని తర్వాత ఈ పిల్లలు అందులోనూ అర్ధరాత్రి సింగిల్ గా నడవడం మాట దేవుడు అరుగు, పట్టపగలే ఇటువంటివి జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్. మా విన్నపం ఏంటంటే మేడం, నేను ప్రతిసారి మాట్లాడేదే మీతో మాట్లాడతాను మేడం. ఒక్కసారి అంటే రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో పనిచేస్తుందా లేదా డిఫరెంట్ ఇష్యూ. కానీ జీవోలు, ఏ జీవోలు ఇచ్చినా ప్రజలకు అందేలాగా చూడండి మేడం. ప్రజలు డిసిషన్ తీసుకుంటారు, పారదర్శకత. రక్షణ విషయంలో భాగ్యరావు గారు చెప్పారు, రక్షణ విషయంలో మీరు తీసుకుంటున్న చర్యలు కానీ ఇంకేం అడగట్లేదు మేడం. దయచేసి వీలైనంత వరకు పారదర్శకంగా ఉండండి. రహస్య జీవోలు, బ్లాంక్ జీవోలు ఇలాంటి వద్దు మేడం. దర్సాల్ ఐఎమ్ రిక్వెస్టింగ్. థ్యాంక్ యూ మీకు, కుండవద్దల సుబ్బారావు గారికి, అలాగే భాగ్యరావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నమస్కారం.